పది కూర్చోడానికి తయారు. ఆభరణి ఈ సమస్యను పరిష్కారం చేయాలని అనేటువంటి ఉద్దేశంతో కూర్చో. పోలీసులు పరిష్కారం చేస్తే మాకు కూర్చోవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. అది సంవత్సరాల కొద్దీ జరుపుతారనేటువంటి ఒక భయం నాలో రాజకీయంగా ఉపయోగించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను మా బ్రదరు కొంతమంది ముఖ్యమైనటువంటి వారు నేను ఒకటే మనవి చేస్తున్నా. మా తాలూకా వాళ్ళకందరికీ నేను ఒకటే మనవి చేసేది, ఇప్పుడు పుట్టిన ప్రతి ప్రాణం చనిపోతుంది, ఏదో రోజు పోవాల్సిందే. మానవ జీవితంలో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళు వచ్చాయంటే ఇక నువ్వు మృత్యువుకు మూరడా జాగడా పెద్దడా దగ్గర ఉన్నట్టు. 70 ఏళ్ళు దాటి నా అభిప్రాయం నేనైతే నాకు 76 వచ్చాయంటే సరిచి సర్దుకుంటాను. బాధ్యతలు ఇండియాలో 70 సంవత్సరాలు వస్తే కుటుంబ బాధ్యతలు కూడా చాలా వరకు తీరుతుంది. ఎవరు కూడా ఉద్యోగ భయపడాల్సినటువంటి అవసరం లేదు. నా అభిప్రాయం మూడుదా జాగడా పెట్టదా ఇవాళ కాబట్టి 2 సంవత్సరాలు పోతాము. దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం పరీక్షించుకోవటం కోసం నేను పిలిపిస్తున్నా. రేపు 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు దయచేసి మాతో పాటు మీరు కూడా వచ్చి నిరాహార దీక్ష చేయండి. నిరవధిక నిరాహార దీక్ష చేయాలి. ఇది ఈ ప్రభుత్వం మాటలకు చప్పట్లకు మెదిగే చుట్టూ ఉంటారు. మాటలు చప్పట్లతో నాకు గుర్తుకొస్తారు అమరావతి. ఇవాళ ఢిల్లీలో దొరుకుతుంది అమరావతి. సంవత్సరం అయిపోయింది జెండాలు పట్టుకొని ఫ్లాగులు పట్టుకొని ఫ్లాగులు పట్టుకొని వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు నమస్కారం పెట్టుకుంటా ఉన్నారు. ఏం జరిగింది అమరావతిలో? ఏమి జరగదు. ప్రతి పార్టీ నాయకుడు సార్వత్రి లిప్ సింపతి లిప్ సింపతి వల్ల జరిగేది ఏమి ఏమి. ప్రతి ఒక్కడు అమరావతి కావాలని మాట, ప్రతి నాయకుడు మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రంలో. ఏం చేశారు సంవత్సరం దాటినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సంభాషణలు అనేటువంటివే లేవు. అసలు నా అభిప్రాయం అయితే నరేంద్ర మోడీ గారికి ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి సత్యాగ్రహం చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు అని ఆయనకు తెలుసా తెలియదా అని నాకు అనుమానం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఏమి లేదు. ఢిల్లీలో మన వాళ్ళు 5 కోట్ల కాదు ఉండదు, లెస్ దాన్ దట్ ఉన్నటువంటి వాళ్ళు నెల రోజులు కూడా కాదు, నెల అయిందా? నెల అవుతుందమ్మా. నెల రోజులు చేసేటప్పటికీ ప్రధానమంత్రి స్వయంగా కిందికి దిగొచ్చి తన అంచెలు పంపించి నాలుగు మాటలు మాట్లాడినాడు. ఈయన 5 కోట్ల మంది అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ అమరావతి ఉంటుందా వైజాగ్ ఉంటుందా అని మాత్రం చేస్తారు. దాట్ నాట్ దట్ ప్రాథమిక చర్చలు అయినా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా జరుపుతున్నారా? ఎవరైనా చేస్తున్నారా? నా అభిప్రాయంలో ఈ గవర్నమెంట్ ఏమనుకుంటానంటే అమరావతి పైన జరిగేటువంటి దీక్ష ఇది తాకాకు తప్పని దీక్ష తప్ప ఇది నిజమైన దీక్ష కాదు. ఇది నిజమైన ప్రజల యొక్క అభిప్రాయం కాదు అని అనుకుంటాను ఈ ప్రభుత్వం. నేను అనుకుంటాను 70 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఏ పార్టీ సపోర్ట్ చేయడం లేదా? మీటింగుల్లో మాత్రం బ్రహ్మాండంగా నాయకులు 70 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులతో గంభీరమైన ఉపన్యాసం ఇస్తారు. మేము సస్తా బతుకుతా అమరావతి ఉండాలంటారు. సస్తా బతుకుతున్నారు జరుగుతున్నా అమరావతి. నేను చెప్పాను కదా 70 సంవత్సరాలు నిందిత వాడల్లా ఊరడా గాయడా బెత్తడా మృత్యుకు దగ్గరలో ఉండదు. కుటుంబ బాధ్యతలు నాకు తెలిసి కుటుంబ బాధ్యత 70 సంవత్సరాలు మించిన వాళ్ళకి అందరికీ లేదు కుటుంబ బాధ్యతలు. ఆల్మోస్ట్ సెట్ 90% ఆ 95% పీపుల్ కుటుంబ బాధ్యతలు లేవు. నేను అడుగుతున్న అమరావతి ప్రజలు మీరు మీ భూములు పోగొట్టుకొని
ఎవరేమి చేసినా పిల్లల కోసమే చేస్తారు, గౌరవం కోసం చేస్తారు. ఏం జరుగుతుంది? మీరు మీ పిల్లలకు మీకున్న భూమిని అన్ని ఇచ్చేశారు, మీ పిల్లలు అలా అనారం చేసి అడుగు మీదే స్ట్రెంత్ తీసుకొచ్చారు. ఎందుకో ప్రధానమంత్రి దృష్టికి, ఈ గవర్నమెంట్ దృష్టికి మీ యొక్క స్ట్రాంగ్ అభిప్రాయాన్ని తెలియజేసే దానికి ఎందుకు మీరు వెనుక చేస్తున్నారు? మీరు పాఠశాలలు వెళ్ళారు ఎందుకు భయపడుతున్నారు? 5 కోట్ల మందిలో ఒక్క నాకు తెలిసి ఒక్క శ్రీకాకుళం, వైజాగ్ వాడు, కడప, ఇంక్లూడింగ్ కడప అనంతపురం, చిత్తూరు వాళ్ళు ఇద్దరు కూడా మేమంతా తిరుపతి, అమరావతి ఉన్నది, అమరావతి ఉన్నది, అమరావతి జిందాబాద్, అమరావతి బై బై అమరావతి అనుకుంటా చప్పట్లు కొట్టుకుంటా మీటింగ్లో మహోపన్యాసాలు ఇచ్చి ప్రజలతో చప్పట్లు కొట్టించుకుంటా. వాట్ ఈస్ యువర్ సిన్సియర్ కాంట్రిబ్యూషన్? ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని హరించలేకపోతున్నారు? అన్ని పార్టీలు వాళ్ళు నడుతున్నారు, అన్ని అద్దరు పెద్దలు నడుతారు, 70 ఏళ్ళు ఇచ్చేటటువంటి పెద్దలు అందరూ నడుతున్నారు. నా వరకు నేను రెడీ, అమరావతి అదేదో ఉంది వాళ్ళ సంఘం, మీరు సంఘం పిలిపిస్తే, ఆమె నిరాకులు మీరు పిలిపిస్తే 5 కోట్ల ఆంధ్రుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అనంతపురం జిల్లా వాసుగా ఆయన ఫస్ట్ పర్సన్ ఆర్ రెడీ టు కమ్ అండ్ సిట్, ఆమె నిరాకరించిన నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు రమ్మని చెప్తే నేను అంటున్నాను, 70 సంవత్సరాలు వచ్చినటువంటి మీరు ఎందుకు రాకూడదు? ఎందుకు ఎందుకు మృత్యుకు భయపడుతున్నారు? ఇవాళ కరోనా వచ్చి ఆయన కూడా 70 సంవత్సరాలు వచ్చేట్టే. ఎవరికి? మా మిత్రుడు చల్లా రామకృష్ణ, ఆయన మరణం కూడా బాధాకరమైనట్టు. ఎలా అంటున్నా, 70 సంవత్సరాలు చెందిన ఫిజికలీ మెంటలీ మర్చిపోయారు. అందరికీ తెలుసు 70 సంవత్సరాలు చదివి ఇంకా మనకు తయారైనా రోజు సస్తాంరా ఇవాళ రేపు మొన్నాడు కాబట్టి ఆస్తిపాస్తులు పిల్లలకు అప్పజెప్పి ఎవరైనా ఇంట్లో బిడ్డ ఎవరంటే అర్జెంటుగా యోగులోని తీసుకొచ్చి ముడి కట్టించి పంపించడానికి. ఎందుకు మీరు అమరావత వాళ్ళు మీ సింపతితో మీ లిప్ సింపతితో వాళ్ళు రచకొస్తున్నారు? 70 సంవత్సరాలు నిన్న పెద్ద మనుషులు మీరు ఎందుకు రాదు? నేను 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఇస్తే కాదు. వాళ్ళు పిలిచినప్పుడు నేను హాస్పిటల్ జరగకుండా జైలు లేకుండా పోతే అన్నీ పోవచ్చు. ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడం లేదు? ఈ ప్రధానమంత్రికి దృష్టికి ఎందుకు పోవడం లేదు? ఏ ప్రధానమంత్రికి బాధ్యత లేదా? నేను అవుతున్నా, ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా? నెల రోజులు చేసేటప్పటికీ ప్రధానమంత్రి ఒకటే 4 అయితే 5వ తారీఖు వచ్చింది, 4వ తారీఖు సిన్సియర్ గా చిత్తశుద్ధి చేస్తే అమరావతి సంగతి తేల్చు. అందరూ ప్రతి నాయకుడు బయట పట్టుకుంటే మహోపన్యాసించేది చాలా ప్రవర్తిస్తుంది. 75 ఏళ్ళు నీ రాష్ట్రం కోసం, నీ ప్రజల కోసం పడేది ప్రిపేర్, బట్ ఐ ప్రిపేర్ చేయాలి. ఎన్ని రోజులు నానబెట్టుకుంటారు? 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ పిచ్చి ఆడమ్మ గారు దొరికినాడు మీకు, మీసాలన్న మొగోళ్ళు, పంచకట్టిన మొగోళ్ళు 70 సంవత్సరాలు రెడీ, నువ్వు మెంటల్ గా రెడీ అయినావు పైకి పోవడానికి. అక్కడ పైకి పోయేందుకు ఇట్లా ప్రజలు మేలు చేసి ఎందుకు పోగొట్టు నేను అడుగుతున్నా. ఐ నాట్ పర్సనింగ్ వన్ జెంటిల్మెన్, వన్ పార్టీ. ఈ లిప్ సింపతి చూపించేటువంటి పార్టీ పెద్ద ప్రజలు కూడా రైట్. ఎందుకు కదిలినాడో ముఖ్యమంత్రి, ఎందుకు కదిలినాడో నరేంద్ర మోడీ గారు, ఎందుకు కదిలినాడో, ఎందుకు సమస్య పరిష్కారం కాదు? ఎవడో బిచ్చగాడు రాదమ్మా ఇట్లా పట్టుకొచ్చాడే బదులు బిచ్చగాడు ఇట్లా పట్టుకోవాడు ఇట్లా అంటే అంటాడు. వీళ్ళు కట్టెలు పట్టుకుని ఇట్లా పోయేవాడికి వచ్చేవాడికి ఇట్లా చూపిస్తాడు ఆ బోర్డు.
చిత్తశుద్ధి లేని పని చేయొద్దండి. నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే రేపు నిరారోగ్య చేయడానికి నేను ప్రయత్నం. నా సమస్య ఒకటే, లెట్ యు కమ్ ఫార్వర్డ్ దాంట్లో నేను ఫలాన్ని